ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైలు గుప్పించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా జగన్ అదే మాట పాడుతున్నారని విమర్శించారు. జగన్ ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని విషయం గుర్తుకు రావడం లేదా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వెళ్లాలి కదా అని ప్రశ్నించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మైకు ఇవ్వరని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీకి గతంలో 151 సీట్లు ఇస్తే ప్రజలను అన్ని విధాల మోసం చేశారని వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. చంద్రబాబు గారి వైఖరి, పాలక పక్షం ఇలా ఉంటే ఇంకోవైపు ప్రతిపక్షం అనలేము, ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన గోలంతా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని నోటికేసి కూర్చుంటున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా, నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తానని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. మెగా డిఎస్సి అని మోసం చేశారు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు 11 సీట్లే ఇచ్చారు. పోయి ఎవైనా ఇచ్చారు కదా, ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నాం.